బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి భూదందాలపై భారీగా ఫిర్యాదులపై కలకలం రేగింది. హైకోర్టులో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా కీలక తీర్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. పెద్దిరెడ్డి ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. వైసీపీ పాలనలో తన ఇంటి వైపున రోడ్డుకి సంబంధించి గేటు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డుపై గేటు తొలగించాలని కొన్ని రోజులుగా జనసేన పోరాటం చేస్తుంది. గేటు తొలగించేలా చర్యలు తీసుకోవాలని జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పిటిషన్పై విచారించింది హైకోర్టు. పబ్లిక్ రోడ్డుపై గేటు తొలగించాలని మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో గేట్లు తెరిచారు అధికారులు. గేట్ల తొలగింపుకు సంబంధించి గేట్ల తొలగింపుపై స్థానికులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి భూదందాలపై భారీగా ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. నిన్న చూసాం కొన్ని వేల మంది ఫిర్యాదులు ఇచ్చారు. ఆ లైన్లలో ఉన్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు హైకోర్టులో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా కీలక తీర్పు వచ్చింది. పెద్దిరెడ్డి ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. వైసీపీ పాలనలో తన ఇంటి వైపున రోడ్డుకి గేటు ఏర్పాటు చేసుకున్నారు ఆయన. రోడ్డుపై గేటు తొలగించాలని కొన్ని రోజులుగా జనసేన పోరాటం చేస్తుంది. గేటు తొలగించేలా చర్యలు తీసుకోవాలని జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పిటిషన్పై విచారించింది హైకోర్టు. పబ్లిక్ రోడ్డుపై గేటు తొలగించాలంటూ కూడా మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్, ఆ గేటు తొలగించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు అక్కడ ప్రజలు ఏమంటున్నారు ఇప్పుడు ఆ గేటు తొలగించిన తర్వాత? ఎస్ సచిన్, గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఉన్నటువంటి మారుతినగర్లో ఉన్నటువంటి నివాసం వద్ద దాదాపు పబ్లిక్కి సంబంధించినటువంటి రోడ్డు, అంటే మున్సిపల్ నిధులతోనే ఏర్పాటు చేసినటువంటి ఆ సీసీ రోడ్డుకు సంబంధించి కొద్దిగా ఆయన ఇంటి ముందు, అంటే రాయల్ నగర్ నుంచి మారుతినగర్కి వెళ్ళేటువంటి ఒక క్రాస్ రోడ్డుగా చెప్పాలి, ఆ క్రాస్ రోడ్డుకు సంబంధించి ఆయన పూర్తిగా కూడా తన స్థలంలో నుంచి వెళ్ళేటట్టుగా ఆ రోడ్డుని నిర్మాణం చేపట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన స్థలంలో నుంచి నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా అది ఒక కాలనీ నుండి ఇంకొక కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డు, అది పూర్తిగా తన సొంతమైనట్లుగా కూడా ఇటువైపు అటువైపు గేట్లను ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా ఆ రోడ్డుని నిర్బంధించినటువంటి ఘటన గడిచినటువంటి ఐదేళ్లలో చూసాం. దీనిపైన గతంలో జనసేన అనేక సార్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా గడిచినటువంటి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఎలాంటి చర్యలు కూడా ఉపక్రమించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తిరుపతికి సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి కిరణ్ రాయలు సైతము అక్కడ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆందోళన సైతము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోలీసులు అడ్డుకట్ట వేశారు, అక్కడికి వెళ్ళనీయకుండా నిర్బంధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దానిపైన సీరియస్ అయినటువంటి జనసేన నేతలు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కావచ్చు దానిపైన పిటిషన్ ఎదుర్కొంటూ తమ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఖచ్చితంగా ఆ రోడ్డుని ఉపయోగించుకోకుండా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి రోడ్డును ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు యూజ్ చేసుకుంటారు, అదేవిధంగా పబ్లిక్కి దారిని కూడా ఇవ్వకుండా గేట్లను ఏర్పాటు చేయడంపై కూడా హైకోర్టు మండుపడింది. వెంటనే ఆ గేట్లను తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో కూడా హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు కదిలారు. వెంటనే ఆ గేట్లను తొలగించాలని చెప్పి కూడా పెద్దిరెడ్డి, అంటే అటుగా వెళ్లే మార్గానికి సంబంధించి గేటు ఉంది కాబట్టి దాదాపు ఎన్ని మీటర్లు ఉంటుంది, ఒక కిలోమీటర్ ఉండే అవకాశం ఉందా లేకపోతే మీటర్ల పరిధిలో ఉందా? ఎస్, 100 to 150 meters దారి వరకు మాత్రమే తన స్థలంలో నుంచి వెళ్ళేటువంటి సిసి రోడ్డు నిర్మాణానికి రెండు వైపులా కూడా గేట్ను నిర్మించి ఎవరు కూడా సామాన్య వ్యక్తులు ఆ రోడ్లో నుంచి వెళ్ళేటువంటి ఆస్కారం లేకుండా వాళ్ళు ఇంతకాలం నిర్బంధించినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు హైకోర్టు దానిపైన తీవ్రంగా స్పందించడంతో పాటు మున్సిపల్ అధికారులు కూడా ఆదేశించింది వెంటనే గేట్లు తొలగించాలని. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కూడా పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేయడంతో నిన్న రాత్రి ఎట్టకేలకు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు ఆ గేట్లను తొలగించి సామాన్య వ్యక్తులకి యాక్సెస్ వదిలేలా కూడా ఆ రోడ్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే విషయంలో మనకు కనిపిస్తుంది లోకేష్, ఆ గేట్లు తెరిచిన సందర్భం మాత్రమే కనిపిస్తుంది, పూర్తిగా తొలగించే అవకాశం లేదా లేకపోతే తర్వాత తొలగిస్తారా?
ఎస్ ఖచ్చితంగా, మీరు అన్నట్లు గేట్ల నిర్మాణం చేపట్టినటువంటి స్థలం అయితే మాత్రం పెద్దిరెడ్డి సంబంధించినటువంటి స్థలమే. ఇరువైపులా కూడా ఆ స్థలానికి సంబంధించి ఇప్పుడు మనమే చెప్పాం 100 to 150 meters వరకు ఉన్నటువంటి తన స్థలంలో ఏర్పాటు చేసినటువంటి ఆ గేట్లను కాబట్టి, ఏదైతే సిసి రోడ్డు నిర్మాణం జరిగినటువంటి ప్రదేశం మాత్రమే ప్రభుత్వ స్థలం. సో అక్కడ ప్రభుత్వ స్థలానికి రోడ్డు నిర్మించినటువంటి ప్రదేశంలో సామాన్య ప్రజలకు యాక్సెస్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కల్పించారు. ఇక శాశ్వతంగా ఆ గేట్లను తొలగించేటువంటి పరిస్థితిని మున్సిపల్ అధికారులు ఉపక్రమిస్తారు, ఆ చర్యలకు ఆ దిశగా పెద్దిరెడ్డికి ఆదేశాలను జారీ చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకు కోర్టు ముట్టికాయలు వేస్తే తప్ప మున్సిపల్ అధికారులు కదిలేలా లేరు. అదేవిధంగా ఇటు ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం స్పందించకపోతే ఇలాంటి దారుణమైనటువంటి చర్యలే పునరావృతం అవుతాయి అనడానికి ఇదొక చర్యగా కూడా చెప్పేటువంటి పరిస్థితిగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రైట్ లోకేష్. సో మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయా అంటే అవునే మాట వినిపిస్తోంది. ఇప్పటికీ పెద్దిరెడ్డి భూదందాలపై భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. హైకోర్టులో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు కీలక తీర్పు వచ్చింది. పెద్దిరెడ్డి ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని కూడా హైకోర్టు ఆదేశించింది. వైసీపీ పాలనలో తన ఇంటి వైపున రోడ్డుకి గేటు ఏర్పాటు చేశారు. రోడ్డుపై గేటు తొలగించాలని కొన్ని రోజులుగా జనసేన పోరాటం చేసింది. గేటు తొలగించేలా చర్యలు తీసుకోవాలని జనసేన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. జనసేన పిటిషన్పై విచారించింది హైకోర్టు. పబ్లిక్ రోడ్డుపై గేటు తొలగించాలని మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో గేట్లు తెరిచారు అధికారులు. గేట్ల తొలగింపుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.